ఇప్పుడు కేటీఆర్ వ్యవహారం ఎట్లుందంటే, స్కూల్లో పిల్లలు సార్ వీడు నన్ను గిచ్చుతున్నాడు, నా పెన్సిల్ గుంజుకున్నాడు, నన్ను కొడుతున్నాడు సార్ అని పోయి టీచర్కి చెప్పుకున్నట్టు ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో వందలాది మంది తల్లిదండ్రులు చదువుకున్న రూపాయి రూపాయి కూడబెట్టి పట్టభద్రులను పీజీలు పిహెచ్డీలు చదివించిన పిల్లలు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల సంవత్సరాల తరబడి హైదరాబాదులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ల చుట్టూతో తిరిగి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు కడుపు కోతకు గురై దుఃఖంలో ఉంటే, మంది పిల్లలు చచ్చిపోయి శవాలయ సమాధులకు పోతుంటే, కేసీఆర్ పిల్లలు మాత్రం ఆయన జన్మదినం 3 రోజులు ఉత్సవాలు జరుపుకోవాలని మాట్లాడుతున్నారు. ఇది మానవత్వమా? వందలాది మంది పిల్లలు మీ ప్రభుత్వము, మీ నిర్లక్ష్యము, మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల చనిపోతుంటే, పిట్టల్లాగా రాలుతుంటే, నిజంగానే కేసీఆర్ గారి బర్త్డే గొప్పగా జరుపుకోవాలంటే కేసీఆర్ గారు జన్మదినం రోజు 191,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, 191,000 ఉద్యోగ ఖాళీల నోటిఫికేషన్లు ఒక మెగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేసీఆర్ యొక్క జన్మదినాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించే విధంగా, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నోటిఫికేషన్ ఇచ్చినుంటే, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారి జన్మదినం రోజు ఉత్సవాలు జరుపుకునేటోళ్ళు, పండుగలు జరుపుకునేటోళ్ళు. కానీ రోజు రోజుకు విద్యార్థులు చచ్చిపోతుంటే, నిరుద్యోగులు చచ్చిపోతుంటే, ఆ సమస్యను పరిష్కరించడం మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ పిల్లలు 3 రోజులు ఉత్సవాలు జరుపుకోండి, పండుగ చేసుకోండి. ఇప్పుడు ఉద్యమకారులు నిరుద్యోగుల ఇళ్లల్లో మరణ మృదంగం మోగుతుంటే, శవాలు కుప్పలుగా పేరుకపోతుంటే, ఆ శవాలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు గుండె పగిలి ఏడుస్తుంటే, చచ్చిపోతుంటే, గుండె పగిలిన తల్లిదండ్రులను ఓదార్చి వాళ్ళకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని గాలికి వదిలేసి, కేసీఆర్ పిల్లలు 3 రోజులు పండుగ జరుపుకొని మా నాయన పుట్టిండు కాబట్టి ఆయన అంటే, మీ నాయన పుడితే మీకు గొప్ప, మీ నాయన పుడితే మీరు పండుగ చేసుకోరు, మందెందుకు పండుగ చేసుకుంటారు? మీరు ఏమి చేసింది తెలంగాణ సమాజకమైన పండుగ జరుపుకోవాలి అంటే? ఏంది కేసీఆర్ గారు వారి జన్మదినాన్ని జరపాలి అని మరి వాళ్ళ పిల్లలకు చెప్పిండో లేదో, లేకపోతే వాళ్ళ తండ్రి యొక్క గొప్పతనాన్ని చూసి వాళ్ళ పిల్లలు పండుగ చేసుకుంటున్నారో నాకు తెలియదు. కానీ పేదోళ్ళ పిల్లలు చచ్చిపోతారు, పేదోళ్ళ తల్లిదండ్రులు గుండె కోతకు గురవుతున్నారు, దుఃఖంలో గుండె పగిలి చచ్చిపోతున్నారు. ఈ సమస్యల్ని తెలిసిన వాడిగా, చూసిన వాడిగా, మన ఇల్లందులో ఖమ్మం రైల్వే స్టేషన్లో రైలుకి ఎదురెగిరి పట్టభద్రుడైన ఒక విద్యార్థి నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూసి ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో రైలు కింద పడి చచ్చిపోతే, మొండె మో పక్కన తల ఇంకొక పక్కన పడితే, నర్సు తల పట్టుకొని ఒక తలను తీసుకొని వస్తుంటే మొండె నుంచి వేరైన తలను చూసి ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పొచ్చిన ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖం నేను చూసిన, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదనని నేను చూసిన. పేదలు ఇందిరమ్మ ఇంట్లో ఉండి ఉపాధి హామీ కూలీ పని చేసుకొని ఆ పిల్లగాన్ని పీజీ చదివిస్తే, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల, కేసీఆర్ కేటీఆర్ యొక్క నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతుంటే, ఈ సమస్యను పరిష్కరించకుండా ఉత్సవాలు జరుపుకోమన్నారంటే, అది 3 రోజుల ఉత్సవాలు జరపమన్నారంటే, అసలు వీళ్ళకి మానవత్వం ఉందా? మేము మాట్లాడుతున్నది చాలా తక్కువ. మీరు చేస్తున్న దుర్మార్గం ముందు మా భాష 1% కూడా కాదు. మా దుఃఖం ముందు మీ సంతోషము ఏపాటిది? మా కడుపు కోత ముందు మీ సంబరాలు ఏపాటివి? ఈ పాటి దానికోసమేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని మంత్రులను చేసింది తెలంగాణ సమాజము? ఇంత బాధ్యతారహితంగా ఉత్సవాలు జరుపుకోమని చెప్పిన కేటీఆర్ గారు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి. వాస్తవంగా ఉత్సవాలను జరుపుకోవద్దు, కరోనా వల్ల సమాజం అంతా అతలాకుతలమైంది, నిరుద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోతున్నారు, రైతులు ఒడ్లు కొనకపోవడం వల్ల దుఃఖంతో కళ్ళాలలో గుండెలు పగిలి చచ్చిపోతున్నారు, కాబట్టి జన్మదినం మేము జరుపుకోవడం లేదు, రైతులకు నిరుద్యోగ యువతకు తెలంగాణ సమాజానికి అండగా నిలబడి సేవా కార్యక్రమాలు చేస్తాము, చనిపోయిన రైతులకు ఆత్మ బలిదానాలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు అండగా నిలబడతాము, మా అభిమానులు మా కావలసిన వాళ్ళు వాళ్లకు
ఎంతో కొంత సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని నిరూపించుకోండి అని ఒకవేళ కేటీఆర్ పిలిపించిన ఉంటే నిజంగా వాళ్ళని మనుషులుగా మనం పరిగణించి ఉండేవాళ్ళము. అనాగరికమైన ఆలోచన విధానంతో, రాక్షసమైన ఆనందంతో, అంటే మీ కడుపు నిండితే చాలు, మీరు సంతోషంగా ఉంటే చాలు, తెలంగాణ సమాజం శవాల దిబ్బగా మారినా మీకు మాత్రం దుఃఖం రాదు, మీరు మాత్రం జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటారా, ఇంకా సిగ్గు లేకుండా నేనేదో అన్నా అని పోయి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తుండు. అసలు ఆడికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినటోడు ఎవడన్నా సమాజం ఇంత దుఃఖంలో ఉంటే 3 రోజులు సంబరాలు చేసుకోమంటాడా ఎవడన్నా? మీరు చెప్పండి జర్నలిస్ట్గా, ఇది న్యాయమా? అసలు అసలు ఎట్లొస్తుంది ఇట్లాంటి ఆలోచన? ఏం బీకి కట్టగట్టిరని వీళ్ళు ఉత్సవాలు జరుపుతారు చెప్పురు నాకు ఒక మాటలో. నేను ఏదైతే చెప్పినో నిరుద్యోగుల ఆలోచనను, చనిపోయిన కుటుంబాల యొక్క దుఃఖాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ ఆలోచనను నేను వ్యక్తపరిచిన, నేను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. కేటీఆర్ ఇచ్చిన పిలుపులో అహంభావము అహంకారము అధికార దుర్వినియోగము కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. మీ కుటుంబం సంతోషంగా ఉండొచ్చు, మీ కుటుంబం కోసము 1,000 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చు, 100,000 ఎకరాలు ఇచ్చి ఉండొచ్చు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చి ఉండొచ్చు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చి ఉండొచ్చు, చేసుకోవడానికి పెట్టుబడిదారులతో వ్యాపారాలు ఇచ్చి ఉండొచ్చు, మీకు మీ తండ్రి విలాసవంతమైన జీవితం ఇచ్చిండు, ఏలుకోవడానికి తెలంగాణ రాష్ట్రము, చేసుకోవడానికి మంత్రి పదవులు, ఇవన్నీ మీకు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. మీరు కృతజ్ఞత తెలపడంలో, మీ కుటుంబం కూర్చొని సంబరాలు చేసుకోవడంలో అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ సమాజం ఎందుకు చేసుకోవాలి? ఏం సంబంధం కేసీఆర్ జన్మదినంతో తెలంగాణ సమాజానికి? తెలంగాణ సమాజాన్ని నిట్ట నిలువున ముంచిన కేసీఆర్ కుటుంబాన్ని నిలువున పాతరేసిన తప్పు లేదు. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చి ఉప్పు కారం పెట్టిన, కళ్ళల కారం పెట్టి లాగుల్లో తొండలిచి కొట్టినా కూడా వీళ్ళు చేసిన నేరానికి తక్కువే అవుతుంది. కాబట్టి కేటీఆర్ గారు